అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ ఇవాళ వీడియోలో తమలపాకు హారతిని ఏ విధంగా ఇవ్వాలి అమ్మలకు ఎంతో ఇష్టమైన ఈ తమలపాకు హారతి ఇవ్వడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా తెలుసుకుందాం మీరు మన ఛానల్లో చాలా పూజా వీడియోస్ ఉన్నాయి కదా అవన్నీ చూసే ఉంటారని అనుకుంటున్నాను ఇది చాలా సింపుల్ రెమెడీ అండి ఒక చిన్న హారతితో అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని ఉంటారు ఈ ఒక్క హారతి ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తీరిపోతాయి చాలా మంచి జరుగుతుంది పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో కూడా గొడవలు అవేమీ లేకుండా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా చిన్న పూజ అండి పెద్ద శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు అమ్మవారికి రకరకాల హారతులు ఇస్తూ ఉంటాం కదా అంటే ముచ్చాల హారతి ఇలా రకరకాలుగా హారతులు ఇస్తూ ఉంటాం కదా ఇవాళ నేను చెప్పేది ఏమిటంటే తమలపాకుతో హారతి తమలపాకుతో ఈ రకంగా హారతి ఇస్తే కనుక జ్యోతి వెలుగులోనే అమ్మవారు ఉన్నట్లుగా భావించి మన ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ తీరిపోతాయి అకంట సౌభాగ్యం కూడా కలుగుతుంది ఎందుకు తమలపాకులతోనే మనం హారతి ఇస్తామో అంటే తమలపాకు పూజల్లో వాడే ఒక మంగళకరమైన వస్తువు అందులో తమలపాకులో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు లక్ష్మి పార్వతి సరస్వతి అమ్మవార్లు ఈ తమలపాకుల్లో కొలువై ఉంటారు తమలపాకు కాడలో పార్వతీదేవి మధ్యలో సరస్వతీదేవి చివరలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు ముగ్గురహములు కొలువై ఉంటారు కాబట్టి తమలపాకు అంత విశిష్టత ఉంది అందుకే పూజల్లో ప్రత్యేకించి తమలపాకును వాడుతూ ఉంటాము ఎంతో పవిత్రమైన ఆకు తమలపాకు అందుకని తమలపాకులతో దీపారాధన చేయడం హారతిని ఇవ్వడం లాంటివి చేస్తే ఎంతో మంచిది ముగ్గురు అమ్మల అనుగ్రహం కూడా మనపై ఉంటుంది తమలపాకుపై దీపం ఏ విధంగా పెట్టాలి అనే వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడగలరు అయితే ఈ తమలపాకు హారతను ఎలా ఇవ్వాలి ఎన్ని ఒత్తులు ఉండాలి ఎన్ని తమలపాకులు ఉండాలి ఎన్ని పూలు ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకులు అయితే ఇరవై ఏడు తమలపాకులు ఉండాలండి ఎందుకు ఇరవై ఏడు అంటే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా మామూలుగా ఇరవై ఏడు అనేది తొమ్మిది సంఖ్యకు అనుసంధానంగా ఉంటుంది కాబట్టి ఇరవై ఏడు తమలపాకులను తీసుకోవాలి అలాగే ఇరవై ఏడు ఒత్తులు తీసుకోవాలి ఈ ఇరవై ఏడు వత్తులు పువ్వు వత్తులైనా పర్వాలేదు కాడ వత్తులైనా సరే పర్వాలేదు కానీ ఈ హారతికి పువ్వు వత్తులు తీసుకోవడం చాలా మంచిది పువ్వులా చేసి మధ్యలో పెట్టి వెలిగించడం వల్ల జ్యోతి నిలబడి వెలుగుతుంది కాబట్టి పువ్వు ఒత్తులు తీసుకోవాలి ఇరవై ఏడు తమలపాకులు ఇరవై ఏడు ఒత్తులు ఐదు కానీ తొమ్మిది కానీ ఎర్రటి పూలు ముఖ్యంగా నెయ్యి ఇవి సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి మనం చేసేది చాలా సింపుల్ రెమెడీ అండి కానీ చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది శుభ్రంగా ఆకుల్ని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత శుభ్రమైన ఆకుల్ని తీసుకోవాలి వాడిపోయిన ఆకులు చిరిగిపోయిన ఆకులు ఇలాంటివి తీసుకోకూడదు ఈ తమలపాకు హారతి మనం నుంచి ఇస్తాం కదా అమ్మవారికి అందుకని ఒక పెద్ద ప్లేటు ఒక చిన్న ప్లేటు తీసుకోవాలి ఇవి కూడా ఇత్తడి రాగి వెండి ఇలాంటి ప్లేట్స్ అయితే తీసుకోవాలి స్టీల్ ప్లేట్ అయితే తీసుకోకూడదండి మనం ఏ ప్లేట్ అయితే తీసుకున్నామో వాటికి గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత ఇరవై ఏడు తమలపాకులను చుట్టూరా అమర్చుకోవాలి ఈ చిన్న రెమెడీ వల్ల ఈ ఒక్క హారతి వల్ల జ్యోతిలోనే అమ్మవారు ఉందా మనకు దర్శనమిస్తోందా మన కష్టాలన్నీ అమ్మవారు నెరవేరుస్తుంది మనకున్న సమస్యలు దుర్గుణాలు తీరుస్తుందని ఒక నమ్మకంతో మనం ఈ హారతిని ఇవ్వాలి ఇరవై ఏడు తమలపాకులు ఇలా అమర్చుకున్న తర్వాత తొణకకుండా ఒక చిన్న ప్లేట్ పెట్టి దానిలో ఇరవై ఏడు పువ్వు ఒత్తులు ఆ చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి ఈ ఒత్తులు తడిసే విధంగా ఆవునై వేసుకోవాలి ముందే నేతిలో నానబెట్టిన ఒత్తులైనా సరే పెట్టుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి చాలా నెయ్యి వేసుకుంటే మనం చాలాసేపు నుంచినే హారతి ఇవ్వాలి కాబట్టి ఆ ఒత్తులు తడిసేంత వరకు నెయ్యి వేసుకుంటే చాలు ఒత్తి తడిసి దీపారాధన చేసుకోవడానికి అనువుగా ఉంటే సరిపోతుంది దీనిలో కొద్దిగా జవ్వాది పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ వేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఐదు కానీ తొమ్మిది కానీ ఎర్రటి పూలను అమర్చుకుని సిద్ధం చేసుకోవాలి మనం ప్రతి శుక్రవారం మామూలుగా ఎలా దీపారాధన చేసుకుంటామో అలా దీపారాధన చేసుకున్న తర్వాత ఈ తమలపాకు హారతిని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకుని అమ్మవారి ఎదురుగా నుంచుని మనం ఈ హారతిని అమ్మవారికి ఇవ్వాలి మనకు ఏవైనా పాటలు వస్తే అవన్నీ పాడుకున్నా పర్వాలేదు లేకపోతే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని అనుకుంటూ కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ అని అనుకుంటూ తలుచుకుంటూ ఆ జ్యోతి ఎంతవరకు వెలుగుతుందో అంతసేపు జ్యోతిలోనే అమ్మవారు ఉన్నారని భావించి ఈ విధంగా హారతిని అమ్మవారికి ఎదురుగా పట్టుకుని నుంచోవాలి కొంచెం జాగ్రత్తగా ప్లేట్ పట్టుకోవాలి ఇరవై ఏడు ఒత్తులు కాబట్టి జ్యోతి కొంచెం పెద్దదిగా వస్తుంది ఆ జ్యోతి కొండెక్కేంత వరకు పూర్తిగా ఘనమయ్యేంత వరకు నుంచునే ఉండాలి కొండెక్కిన తర్వాత మాత్రమే కూర్చోవాలి ఇత్తడి రాగి ప్లేట్ అయితే కనుక వేడి సెగకు ప్లేట్ కూడా వేడెక్కిపోతుందండి ఒక తడిగుడ్డ కూడా దగ్గరలో ఉంచుకోండి ఈ విధంగా హారతిని ఇచ్చిన తర్వాత తరువాతి రోజు అంటే శుక్రవారం మనం హారతి ఇస్తాం కదా ఇది శనివారం రోజు ఈ తమలపాకులని పూలని ఇవన్నీ కూడా పచ్చని మొక్కలో ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయాలి ఇది చాలా సింపుల్ రెమెడీ అండి పెద్ద కష్టమైన పనేమీ కాదు ఇలాంటి రెమెడీస్ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కృపా కటాక్షాలు మనపై ఖచ్చితంగా ఉంటాయి ఇది చూసారు కదా పూర్తిగా ఘనమయ్యేంత వరకు ఉంచి పూజ గదిలో ఒక పక్కకు పెట్టేసుకోవాలి అదే రోజు మాత్రం తీయకూడదు మనం ఎన్ని శుక్రవారాలంటే అన్ని శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు ఒక శుక్రవారం అయినా సరే చేసుకోవచ్చు అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్